ఈరోజు జరిగినటువంటి పడవ ప్రమాదం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ముందుగా ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంఘటన జరిగిందనేది తెలిసిన వెంటనే అధికారులందరూ అప్రమత్తమై అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. డిపార్ట్మెంట్ నుండి 2 SDRF బృందాలు 2 NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు 6 ఫైర్ సిబ్బంది కూడా 6 బృందాలు పశ్చిమ గోదావరి నుండి తూర్పు గోదావరి నుండి కూడా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఓఎన్జీసీ నుండి 1 చాపర్, నేవీ నుండి 1 చాపర్ కూడా తీసుకోవడం జరిగింది. అవి రెండు కూడా సంఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి చీకటిలో కూడా మనము గాలింపు చర్యలు చేపట్టడానికి అనువైనటువంటి విధంగా 12 ASCA లైట్స్, 1 శాటిలైట్ ఫోను మరియు 8 IR బోట్స్ కూడా అక్కడకు పంపించడం జరిగింది. అంతేకాకుండా మనం నేవీ వారిని ఇండియన్ నేవీ వారిని అడిగి 1 గజయీతగాళ్ల బృందాన్ని కూడా అక్కడకు పంపడం జరిగింది. మరి ఎవరైతే ప్రమాదంలో పడ్డారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే మరి అధికారులను అప్రమత్తం చేసి అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు ఎవరైతే మృతి చెందారో వారందరి కుటుంబాలకు కూడా 10 లక్షల ఎక్స్క్రెషన్ కూడా ప్రకటించడం జరిగింది. మరి అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే వైద్య బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. ఎవరైతే రెస్క్యూ చేయబడ్డారో వారందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి బోట్ అండి. టూరిజం వాళ్ళు ప్రస్తుతానికైతే ఏ బోట్లకు కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజుల నుండి అక్కడ వరద చాలా ఉధృతి ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా 5 లక్షల క్యూసెక్స్ వాటర్ అక్కడ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి అంటే టూరిజం బోట్స్కి వేటికి కూడా పర్మిషన్ లేదు. మరి ఈ బోటు ఏ విధంగా వెళ్ళింది, మరి ఎవరు అనుమతులు ఇచ్చారు అన్న దాని మీద విచారణ జరుగుతూ ఉంది. తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.